వెల్కమ్ టు సౌభాగ్యస్ కిచెన్ అండ్ ఫ్యాషన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ వీడియో వచ్చేసి మీకు అర్థమైపోయి ఉంటది ఫ్రెండ్స్, షాపింగ్ వీడియో. చాలా ఫేమస్ ప్లేస్ లో అని కూడా అర్థమయ్యే ఉంటది, చార్మినార్ లోని. ఇవాళ చార్మినార్ షాపింగ్ వీడియోలో చాలా స్పెషాలిటీ ఉంది ఫ్రెండ్స్. చాలా రోజుల తర్వాత ఫ్రెండ్స్ అయితే కనుక అవుటింగ్ వెళ్ళాం. అక్కడ చార్మినార్ లో అయితే కనుక బాగా ఎంజాయ్ చేసాము. అక్కడికి వచ్చేసి మేము ఎక్కడికి వెళ్ళాము, ఏం తీసుకున్నాము, అలాగే ఏం చూసాము అన్ని మొత్తం వీడియోలో అయితే నేను చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నేను ఏ కలెక్షన్ తీసుకున్నానో అదైతే కనుక నేను ఈ వీడియో ఎండింగ్ లో పెట్టబోతున్నాను. ఈ వీడియోని ఎండింగ్ దాకా మిస్ అవ్వకండి. అలాగే ఇప్పుడు దాకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా వీడియోస్ మీ ముందుకు వస్తాయి. ఈ చార్మినార్ షాపింగ్ లో శారీస్ ఉన్నాయి, టాప్స్ ఉన్నాయి, వాచెస్ ఉన్నాయి, బ్యాంగిల్స్ ఉన్నాయి, ఇలా చాలానే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎవరు మిస్ అవ్వకుండా ఇవన్నీ ఈ వీడియోలో చూసేయండి. ముందుగా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం, పదండి. నేనైతే మా ఫ్రెండ్స్ని కలుసుకోవడానికి స్టార్ట్ అయిపోయాను. అందరం కలిసి ముందు ఆటో ఎక్కేసి అక్కడి నుంచి మెట్రో ఎక్కామండి. మెట్రోలో మేము ఎంజే బస్ స్టాప్ దగ్గర దిగి ఆటో ఎక్కాం చార్మినార్ వెళ్ళడానికి. చార్మినార్ దగ్గరికి అయితే కనుక మేము రీచ్ అయిపోతున్నాం. చార్మినార్ దగ్గరికి అయితే కనుక మేము వచ్చేసామండి. ఇప్పుడు చార్మినార్ బయట ఉన్న మార్కెట్ అయితే కనుక మాకు బాగా నచ్చి, ముందైతే కనుక మేము బయట మార్కెట్ బ్యాంగిల్స్ అని, హెయిర్ బ్యాండ్స్ అని, క్లిప్స్ అని, రబ్బర్ బ్యాండ్స్ అని ఇవన్నీ చూసాం. వాచీలు అని మొత్తం అన్నీ మీకు చూపిస్తాను, మనకి ప్రైజెస్ ఏ రేంజ్లో ఉన్నాయి అనేవి. ఇప్పుడు నేను చూపించిన బ్యాంగిల్స్లో హ్యాంగింగ్స్ వచ్చి ఉన్న బ్యాంగిల్స్ అయితే కనుక 200 రూపీస్, 250 రూపీస్ చెప్తున్నాడండి. అలాగే 2.5 డజన్స్ మనకి ఒక సెట్ కింద కట్టాడు కదా, అవైతే కనుక 200 రూపీస్ చెప్తున్నాడు. మిగిలిన ఏవైనా సరే మనకి 100 రూపీస్ అండి. మనకు కనిపిస్తున్నాయి కదండి సెట్స్ బండి మధ్యలో, ఆ సెట్ బ్యాంగిల్స్ అన్నీ సెట్ వచ్చేసి 100 రూపీస్ చెప్తున్నాడండి. ఏవైనా సరే మనకి 100. నేను ఆల్రెడీ ఇందాక చెప్పాను కదా నేను ఏం కలెక్షన్ తీసుకున్నానో అవన్నీ నేను ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తానండి. ముందుగా అయితే కనుక ఈ కలెక్షన్ చూసేయండి, మీకు ఒక ఐడియా అంటే వస్తుంది. ఇప్పుడైతే కనుక మేము హెయిర్ బ్యాండ్ షాప్ దగ్గరికి వచ్చేసామండి. ఈ హెయిర్ బ్యాండ్స్ వచ్చేసి మనకి రకాలు ఉన్నాయి ఇందులో, రకాన్ని బట్టి 60 రూపీస్ నుంచి స్టార్టింగ్ అండి. 60 రూపీస్, 50 రూపీస్, 40 రూపీస్, అలాగే 20 రూపీస్, 10 రూపీస్ వచ్చేసి క్లిప్స్ అండి. ఇప్పుడు నేను చూపించే ప్లాస్టిక్ క్లిప్స్ అయితే కనుక 10 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉన్నాయి. మనకి డైలీ యూస్కి అయితే కనుక చాలా బాగుంటాయి ఈ క్లిప్స్ అయితే కనుక, మనకి డైలీ యూస్కి చాలా బాగుంటాయండి. అలాగే ఈ కుచ్చి వచ్చినాయి అయితే కనుక 50 రూపీస్ అలా చెప్పాడు. ఇలా ఇవి కూడా మనకి 50-60 రూపీస్ నుంచి చెప్పాడండి. ఏదైనా సరే మనకి 50-60 అంటే సరే పిల్లలు పెట్టుకోవడానికి అయితే కనుక ఇవి చాలా బాగున్నాయండి. క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. అలాగే ఆల్రెడీ నేను మీకు కొన్ని హెయిర్ బ్యాండ్స్ తీసుకున్నాను, అవి అయితే కనుక నేను ఎండింగ్లో చూపిస్తాను. ఈ హెయిర్ బ్యాండ్స్ అనేవి మాకు బాగా నచ్చి తీసుకున్నామండి. స్పాంజ్ వచ్చి కుచ్చి కింద వచ్చి చాలా బాగున్నాయి. పిల్లలకి అయితే కనుక వెస్ట్రన్ డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటాయండి, ఫ్రాక్స్ మీదకి కానీ ఈ హెయిర్ బ్యాండ్స్. అలాగే ఈ హెయిర్ బ్యాండ్స్తో పాటు మేము క్లిప్స్ అవి కూడా తీసుకున్నాం, చిన్నవి అవి కూడా చూపిస్తాను. అలాగే ఇప్పుడు నేను చూపించే క్లిప్స్ వచ్చేసి 30 రూపీస్ అండి. కింద క్లిప్స్ ఉన్నాయి కదండి, క్లిప్స్ కానీ ఫ్లక్కర్స్ కానీ ఏవైనా సరే స్టోన్స్ వచ్చేసి 30 రూపీస్ అండి. స్టార్ టైప్ ఉన్నాయి, టెడ్డీ బేర్ టైప్ ఉన్నాయి, క్యాట్ టైప్ ఉన్నాయి, హార్ట్ షేప్ ఉన్నాయి, సర్కిల్ షేప్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటంటే సైడ్ పిన్స్ అన్నమాట. మనకి ఈ సైడ్ పిన్స్ వచ్చేసి 30 రూపీస్ పడుతున్నాయండి. స్టోన్ క్లిప్స్ కూడా మనకి 30 రూపీసే పడుతున్నాయి. ఫ్లక్కర్స్ కూడా అవే సేమ్, మొత్తం ఏదైనా సరే 30-40 రేంజ్లోనే ఉన్నాయండి. చాలామంది అయితే కనుక ఇవి బండి మీద ఉన్నాయి కదా, క్వాలిటీ ఎలా ఉంటాయి, బాగుంటాయా లేవా అని చాలామంది డౌట్ అండి. కానీ వీళ్ళ దగ్గర అయితే కనుక క్వాలిటీ అయితే కనుక నేను వెళ్ళినప్పుడు చాలా బాగున్నాయండి. ఆ అమౌంట్కి తగ్గ క్వాలిటీ అయితే కనుక మనకి దొరుకుతుందండి. మనకి 30-40-50 రూపీస్లో ఇప్పుడు బయట మనకి షాప్స్లో అయితే కనుక ఎక్కువ క్వాలిటీ అనేవి రావు, కానీ అక్కడ మనకి 30-40-50 రూపీస్, 100 బిలో 100 రేంజ్లో మనకి క్వాలిటీ అనేవి దానికి తగ్గట్టే ఉంటాయండి, మనకి ప్రైస్కి తగ్గట్టే. మేమైతే కనుక ఇప్పుడు బ్యాంగిల్స్, క్లిప్స్ అవి తీసుకున్నాక లోపలికి అయితే కనుక మేము ఎంటర్ అయిపోతున్నామండి.
సరదాగా మీకు చూపిస్తున్నాను. వెళ్తూ వీడియో అయితే కనుక నేను కంటిన్యూ చేస్తున్నానండి. మనకి ఇలా ఉంటాయండి బ్యాంగిల్ షాప్స్ అవి మనకి చార్మినార్ పక్కన. చార్మినార్ పక్కన మేము బ్యాంగిల్స్ ఉన్న షాప్స్కి అయితే కనుక మేము ఎంటర్ అయిపోయామండి. ఆ స్టార్టింగ్లోనే మేము ఆల్రెడీ ఇందాక చూసిన బ్యాంగిల్స్ పెట్టాడు బయట, సేమ్ ప్రైస్ చెప్పాడండి. అలాగే అక్కడ ముత్యాల హెయిర్ బ్యాండ్స్ చూశారు కదా, ఆ ముత్యాల హెయిర్ బ్యాండ్స్ వచ్చేసి మనకి 50 రూపీస్ కొన్ని, అలాగే 100 రూపీస్ కొన్ని, ఆ డిజైన్ని బట్టి చెప్పాడండి. వీటిలో అయితే కనుక చాలా డిజైన్స్ ఉన్నాయి. అలాగే ఇవి సెట్ బ్యాంగిల్స్, ఇక్కడ కూడా ఇవి వచ్చేసి మనకి సెట్ బ్యాంగిల్స్ వచ్చేసి 100 రూపీస్ అండి. అలాగే హ్యాంగింగ్స్తో ఉన్న బ్యాంగిల్స్ అయితే కనుక మనకి 200-250 కామన్ ప్రైస్ ఫ్రెండ్స్. మనం ఏమైనా బేరం ఆడితే కనుక కొన్ని చోట్ల అయితే కనుక మనకి తగ్గుతున్నాడు, 150కి అలా ఇస్తున్నాడండి. అలాగే ఇక్కడికి వచ్చేసి మీకు చివర వెల్వెట్ బ్యాంగిల్స్ ప్లెయిన్గా కనిపిస్తున్నాయి కదండి, ఇవి వచ్చేసి సెట్ 100 రూపీస్ అండి. సెట్ అయితే కనుక చాలా బాగున్నాయి, సాఫ్ట్గా ఉన్నాయి. నేనైతే ఇందులో మల్టీ కలర్ తీసుకున్నానండి, మీకు ఎండింగ్లో చూపిస్తాను. అలాగే ఇక్కడ మేము లోపలికి థాన్స్ దగ్గరికి వచ్చేసామండి, చార్మినార్ లోపల. ఇక్కడ ఏంటంటే థాన్ షాప్స్ లైన్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఇక్కడ వచ్చేసి మనకి అన్ని రకాల క్లాత్లు దొరుకుతాయండి, చందేరి, నెట్, షిఫాన్, సాటిన్, అలాగే క్రేఫ్ అన్నీ దొరుకుతాయి. ప్రైజెస్ వాటిని బట్టి ఉంటాయండి. తర్వాత మేమైతే కనుక క్లాతులు తీసుకున్నాక వాచెస్ దగ్గరికి వచ్చామండి. ఇక్కడ వాచెస్ వచ్చి మనకి 50, 100, 150 అలా ఉన్నాయండి ప్రైజెస్. క్వాలిటీ దగ్గరికి వచ్చేటప్పటికి నేను చెప్పాను కదండి ఇందాకే, ప్రైజ్కి తగ్గట్టే క్వాలిటీ అయితే కనుక ఉంటాయండి. మనం పిల్లలకి పెట్టడానికి అయితే కనుక చాలా బాగుంటాయి. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, చాలామంది డ్రెస్సెస్కి తగ్గట్టు మ్యాచింగ్ వాచెస్ పెట్టుకోవడానికి ఇష్టపడతారు కదా, వాళ్ళకు కూడా ఈ కలెక్షన్ అనేది బాగా నచ్చుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా పెట్టుకునేటట్టు అందరికీ సూట్ అయ్యేటట్టు ఉన్నాయండి వాచెస్. వాచెస్ చూసాక మేము ఫలూదా తినడానికి అయితే కనుక మేము ఆగామండి, హాఫ్ అన్ అవర్ వెయిట్ చేసి దాని తర్వాత మేమైతే కనుక మళ్ళీ షాపింగ్ ఎక్కడైతే స్టాప్ చేసామో అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసేసాం. దీని తర్వాత మేము కీ చైన్స్ దగ్గరికి వచ్చేసామండి. కీ చైన్స్ వచ్చేసి మనకి 20 రూపీస్ పడ్డాయి. ఏ కీ చైన్ అన్నా సరే మనకి 20 రూపీస్ అండి. కీ చైన్స్ అయితే కనుక పిల్లలకి బాగా నచ్చే విధంగా ఉన్నాయండి, స్మైలీస్, అలాగే ఛోటా భీమ్, అలాగే స్పైడర్మ్యాన్, బెంటన్ ఇలా ఉన్నాయి. అలాగే మనం బ్యాగ్స్కి, లగేజ్ బ్యాగ్స్కి చైన్స్ వేసుకుంటాం కదండి విత్ లాక్, అవి కూడా ఉన్నాయి. అవి కూడా 50 రూపీస్ అలా పడ్డాయండి. అలాగే మనకి కింద కీచెస్ వచ్చేటప్పటికి ఐ లవ్ యూ మామ్, ఐ లవ్ యూ డాడ్ అని చెప్పి ఉంటాయి కదా, అవి కూడా ఉన్నాయండి, చాలా బాగున్నాయి. సింగిల్ లెటర్స్ కూడా ఉన్నాయండి, అవి కూడా 20 రూపీసే. మనకైతే కనుక ప్రైస్ అయితే కనుక బాగానే ఉన్నాయి ఇవి వచ్చేసి. మేమైతే కనుక ఇవి తీసుకుని మేము చార్మినార్ నుంచి మదీనా స్టార్ట్ అయిపోయామండి. కానీ నేను చార్మినార్ అయితే కనుక నైట్ టైం తీయలేదు, ఆ వ్యూ చాలా బాగుంది. కానీ ఆ ట్రాఫిక్ మధ్యలో, అలాగే ఆ జనాల మధ్యలో అస్సలు కుదరలేదండి, ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంది, జనం చాలా ఎక్కువైపోయారు. ఈవినింగ్ అయ్యేటప్పటికి అసలు కాలు తీసి మళ్ళీ అడుగు వేయడం కూడా లేదండి, అంతమంది జనాలు ఉన్నారు. అక్కడి నుంచి మేమైతే కనుక ఆటో ఎక్కేసి మదీనాకు వెళ్ళామండి. నైట్ మార్కెట్ అయితే కనుక నడిచి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది, మాకు ఆల్రెడీ లగేజ్ చాలా ఉండడంతో మేము నడవడం కుదరక ఆటో ఎక్కేసాం మేము.
మనం చార్మినార్ నుంచి మదీనా వచ్చే దారిలో అయితే కనుక మనకి మార్కెట్ అయితే కనుక చాలా బాగుంటుందండి. మనకి కర్టెన్స్ కానీ, డోర్ మ్యాట్స్ కానీ, సోఫా కవర్స్ కానీ, బ్లాంకెట్స్ కానీ, ఇంకా దివాన్ సెట్స్, అలాగే డైనింగ్ టేబుల్ కవర్స్, అలాగే ముత్యాలతో ఉన్న సెట్స్, అలాగే మనకి గ్లాసెస్ ఉంటాయి కదండి గాజు కప్పులు, అవి కూడా ఉంటాయి. టాప్స్ ఉంటాయి. శారీస్ కలెక్షన్ అయితే కనుక చాలా బాగుంటుందండి. అలాగే ఇయర్ రింగ్ టాప్స్, నెక్ సెట్స్, అలాగే ఇంకా చాలా కలెక్షనే ఉంటాయండి. నాకైతే కనుక లగేజ్ నడిచి వెళ్ళి తీయడం కుదరక ఇలా ఆటోలో నుంచి అయితే కనుక కొంచెం వ్యూ అయితే కనుక తీయగలిగాను. అలాగే ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ అయితే కనుక చాలా బాగున్నాయండి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే కనుక నేను మా ఫ్రెండ్స్ తీసుకున్నాము. నేనైతే కనుక ఈ వీడియో ఎండింగ్లో అవి కూడా చూపిస్తాను, మిస్ అవ్వకండి. వాటి ప్రైస్ వచ్చేసి మనకి 200 రూపీస్ పడ్డాయండి. అన్ని బ్యాగ్స్ మేము 200 రూపీస్కి తీసుకున్నాం. మీకైతే కనుక కలెక్షన్ బాగా నచ్చుతాయి అయ్యి. మేమైతే కనుక మదీనాకి రీచ్ అయిపోయామండి. ఇక్కడ మదీనాలో మేము ఒక లాంగ్ ఫ్రాక్ అయితే కనుక తీసుకున్నామండి. ఆ లాంగ్ ఫ్రాక్ అయితే కనుక నేను వీడియో తీయడం కుదరలేదు, లాస్ట్లో చూపిస్తాను ఆ ఫ్రాక్ అనేది ఎలా వచ్చిందో. అలాగే ఇక్కడ నేను వచ్చేసి 350లో డ్రెస్సెస్ చూపిస్తున్నానండి. చాలా బాగున్నాయి. కాటన్, చందేరి, క్రేవ్, సాటిన్, మొత్తం అన్ని రకాల క్లాతుల్లోనూ ఉన్నాయి. 350 రూపీస్, అలాగే 400 రూపీస్ పడ్డాయి మనకి ఇవి. చాలామందికి డౌట్ ఉంటుందండి క్లాత్ అనేది ఎంత ఉంటుంది మెజర్మెంట్ అనేవి. ఇవి అయితే కనుక మనకి 2.5 టాప్, అలాగే 2.5 బాటమ్ చున్నీ అయితే కనుక 2 మీటర్స్ ఉన్నాయండి. అది మనకి క్వాలిటీ అయితే కనుక పర్లేదండి, ఆ రేటుకి తగ్గ క్వాలిటీ అయితే కనుక మనకి ఉంది. నేను ఆ షాప్లో చూస్తుండగా దాని ఆపోజిట్ షాప్లో బొమ్మకి వేసిన ఫ్రాక్ అయితే కనుక బాగా నచ్చిందండి. అది కూడా నేను వీడియో తీసాను. దాని తర్వాత మేము వేరే షాప్కి వెళ్ళాం. అక్కడైతే కనుక మనకి 350 నుంచి 950 దాకా మనకి డ్రెస్సెస్ ఉన్నాయండి. చాలా బాగున్నాయి అవి కూడా. మదీనాలోనే రోడ్ సైడ్ షాప్లో మేమైతే కనుక 300 రూపీస్కి లైట్గా లైన్స్ వచ్చేసి ప్లెయిన్ శారీ వచ్చిందండి. చాలా బాగున్నాయి. ఇవైతే కనుక నేను తీసుకున్నాను. వీటికైతే కనుక మేము బ్లౌజ్ కూడా బాగా మ్యాచ్ చేసుకున్నామండి. అది కూడా నేను మీకు ఎండింగ్లో చూపిస్తాను. ఇప్పుడు నాకైతే కనుక వీడియో కుదరలేదు, అది అక్కడ రష్గా ఉండడంతో. అలాగే ఇక్కడికి వచ్చేసి నేను హ్యాండ్ బ్యాగ్స్ చూపిస్తున్నాను కదండి. హ్యాండ్ బ్యాగ్స్ అయితే కనుక చాలా బాగున్నాయి. ఇవి వచ్చేసి మనకి 500 రూపీస్, అలాగే 400 రూపీస్ అలా చెప్తున్నాడండి. కానీ మనం బేరం ఆడితే కనుక 200 రూపీస్కి అయితే కనుక వాళ్ళు ఇస్తున్నారు. నేనైతే కనుక ఆ గ్రీన్ బ్యాగ్, అలాగే బ్రౌన్ కలర్ బ్యాగ్ ఈ రెండు తీసుకున్నానండి. క్వాలిటీ అయితే కనుక చాలా బాగున్నాయి. ఇవి కూడా నేను మీకు చూపిస్తాను, లోపల ఎలా వచ్చినాయి ఏంటి అనేవి మొత్తం అంతా నీట్గా చూపిస్తానండి. దీని తర్వాత మేమైతే కనుక రిటర్న్ స్టార్ట్ అయిపోయాం ఇంటికి. మేము తీసుకున్న కలెక్షన్ అయితే కనుక చూపిస్తున్నాను ఫ్రెండ్స్, ఎందుకంటే చాలామందికి డౌట్స్ ఉంటాయి క్వాలిటీ ఎలా ఉంటుంది ఎలా చెప్తున్నారని. ఇవైతే కనుక క్వాలిటీ చాలా బాగుందండి. స్పేషియస్ కూడా ఉంది, ఆ బ్యాగ్ తగ్గట్టు స్పేస్ కూడా బాగుంది. పిల్లలు ఒక బుక్కు, పెన్ను, వాటర్ బాటిల్ క్యారీ చేసేటట్టు ఉన్నాయి. అలాగే ఇవైతే కనుక మనకి లేడీస్కి క్యారీ చేయడానికి చాలా బాగున్నాయండి. క్వాలిటీ వచ్చేసి చాలా బాగున్నాయండి. బ్యాగ్స్ అన్నీ 200 రూపీసే పడ్డాయి.
ఈ ఫ్రాక్ అయితే కనుక ఒక చోట నేను వీడియో తీయలేదు అన్నాను కదండి, తన దగ్గర నేను తీసుకున్న ఫ్రాక్ ఇది. చాలా బాగుంది, కానీ తన విజిటింగ్ కార్డ్ ఇచ్చాడు, అలాగే విజిటింగ్ కార్డ్ మీద మొబైల్ నెంబర్ ఉంది. నేను అది మీకు ఈ వీడియో ఎండింగ్లో పెడతాను. మీకు ఎవరికైనా కావాలంటే కనుక మీరు కాంటాక్ట్ చేయొచ్చండి, అలాగే మీకు అడ్రస్ కావాలన్నా సరే వాళ్ళు చెప్తారు మీకు. ఈ ఫ్రాక్ వచ్చేసి లోపల క్యాన్ వచ్చి, అలాగే నెట్ వచ్చి, దానిపైన మళ్ళీ నెట్ క్లాత్ వచ్చి, ఇంకోటి వర్క్ వచ్చిందండి, చాలా బాగుంది. ఎడ్జెస్లో కూడా కట్ వర్క్ వచ్చింది. ఈ హెయిర్ బ్యాండ్ అయితే కనుక నేను తీసుకున్నానండి పాపకి, చాలా బాగున్నాయండి. మనం పుట్టిన పిల్లలకు కూడా పెట్టచ్చు, అంత మెత్తగా ఉన్నవి. ఇవి వచ్చేసి వెల్వెట్ బ్యాంగిల్స్ అండి, మల్టీ కలర్స్. మనం ఏ డ్రెస్ వేసుకుంటే ఆ డ్రెస్కి మ్యాచ్ అయ్యేటట్టు ఉన్నాయి. ఇవేనండి మేము తీసుకున్న వాచెస్. అయితే ఇవి వచ్చేసి చిన్నడై, లోపల చూసారు కదా మనకి సెకండ్స్ తిరిగినప్పుడు వీల్ అనేది తిరుగుతుంది, చాలా బాగుందండి. ఇందులో 2 సైజెస్ ఉన్నాయి. ఇవి వచ్చేసి 150 పడ్డాయండి. అలాగే దీని తర్వాత నేను 350 అలాగే 400 రూపీస్లో డ్రెస్సెస్ చెప్పాను కదండి, ఇవండి మేము తీసుకున్న డ్రెస్సెస్. ఇది వచ్చేసి థాన్స్ దగ్గర తీసుకున్నామండి, సాటిన్ క్లాత్ అలాగే దాని మీద నెట్, చాలా బాగా మ్యాచ్ అయ్యింది. పిల్లలకైతే కనుక లాంగ్ ఫ్రాక్స్కి కానీ లెహెంగాస్ కానీ బాగా సెట్ అవుతాయండి. ఇది వచ్చేసి శారీ అండి, 300 రూపీస్కి శారీస్ తీసుకున్నాం అన్నాను కదా. నేనైతే కనుక గ్రే కలర్ అలాగే సిల్వర్ కలర్ బ్లౌజ్తో తీసుకున్నాను మ్యాచింగ్, చాలా బాగా సెట్ అయిందండి. ఈ డ్రెస్ కూడా వచ్చేసి మనకి 300 రూపీస్ పడ్డాయండి. క్వాలిటీ అయితే కనుక చాలా సాఫ్ట్గా ఉంది, బాగుంది. క్రేప్ డిజిటల్ ప్రింట్ వచ్చింది. మీ అందరికీ చార్మినార్ కలెక్షన్ బాగా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అలాగే మీకు ఎండింగ్లో ఒక విజిటింగ్ కార్డ్ పెట్టాను కదా ఈ వీడియో ఎండింగ్లో, ఆ విజిటింగ్ కార్డ్లో మీకు టాప్స్ అలాగే ఫ్రాక్స్ వెరైటీస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. ఆ సర్కిల్లోనే మీకు చాలా కలెక్షన్ ఉంటాయి ఫ్రాక్స్, ఆ చుట్టూరు షాప్స్లోనే చాలానే ఉంటాయి ఫ్రెండ్స్. వాళ్ళకి కాల్ చేస్తే కనుక మీకు ఆ షాప్ అడ్రస్ అనేది ఎక్కడుందో మీకు చెప్తారు. అలాగే ఈ విజిటింగ్ కార్డ్ డీటెయిల్స్ అనేవి నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, ఎవరికైనా కావాలనుకుంటే వీలైతే నోట్ చేసుకోండి. ఓకేనా, బాయ్.